మీ మీద ఒక ప్రధానమైన ఒక ఆరోపణ కూడా ఉంది. అధికార పార్టీ నాయకులు కూడా నాయకుల ఫోన్లు కూడా మీరు లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు అనేది, అది కూడా సీఎం దాకా వచ్చిందని, మీ ఫోన్ ఎత్తటే మా ఫోన్ లైన్ లిఫ్ట్ చేయట్లేదు, అట్లీస్ట్ మాకు అటెండ్ కావట్లేదు అనేది. లేదు, నాకు ముఖ్యమంత్రి గారి నుంచి నాకు అంటే నేను పాజిటివ్ సపోర్ట్ ఉండబట్టే నేను 4 ఏళ్ళు కంటిన్యూ చేశాను. సో అక్కడ అంటే సి అక్కడ అది కూడా ఇష్యూ బేస్డ్గా సి కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే చెప్తాం, చెప్పిన తర్వాత కూడా కొంతమంది మళ్ళీ రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. సో నేను కొంత నా దీన్ని కొంత నేను ఎక్స్ప్రెస్ చేసేవాడు అనమాట. సో ప్రాబ్లీ అది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు కానీ, బట్ యూనో ప్రాబ్లీ నేను అలా ఎక్స్ప్రెస్ చేసేవాడు అనమాట. అంటే సీ దిస్ ఇస్ యూనో లుక్ వాట్ యువర్ ఆస్కింగ్ ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్, సో ఐ డిసప్రూవ్ దట్ అని చెప్పేసి అనేటటువంటి ఇండికేషన్ కూడా ఇచ్చేవాడిని అప్పటికి 2-3 సార్లు మాట్లాడిన తర్వాత కూడా. సో అట్లా కూడా ఉండేది, బట్ ఆఫ్ కోర్స్ అది కూడా చేయకూడదేమో నేను అనుకోవటం, అది నేను అనుకోవటం. ఐ థింక్ వీ నీడ్ టు ఆన్సర్ అండ్ 100 సార్లు చెప్పినా చెప్పాలి ఆ పేషెన్స్ ఉండాలి కానీ, బట్ ఐ డోంట్ థింక్ నాకు అంత పేషెన్స్ ఉందని నేను అనుకోను. బట్ ఆఫ్ కోర్స్ ఇష్యూ బేస్డ్గా ఉండేది, పైన లెవెల్లో ఉన్న యూనో ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా దే విల్ అండర్స్టాండ్. సో అక్కడ ఇష్యూని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఫ్యాక్ట్స్ని తీసుకుంటాము, చట్టం ఎలా చెప్తుందో తీసుకుంటాం. అక్కడ మనుషులు అప్రస్తుతం, మనిషి అతను పలానా వాడ పలానా ఎక్స్ వైజెడ్ అనేది కాదు, సమస్య ఏంటి అనేది తీసుకొని చేస్తాం. సార్ నల్గొండ ఫార్ములా మళ్ళీ చెప్తారు కానీ, ఎందుకు లాంగ్ పీరియడ్ అక్కడ ఉండగలిగారు, ఎలా ఏ ఫార్ములాతో ఉండగలిగారు అని చెప్తారు కానీ, దానికంటే ముందు మీ ముక్కు చుట్టుతనం ఏ విషయాన్ని నిర్భయంగా చెప్పడం, నిజాయితీగా ఉండటం, ఇవన్నీ మీకు కెరీర్లో ఎప్పుడైనా ఇబ్బందులు కలిగించలేదా? మీకు ఇబ్బందులు వస్తాయి, అది బహుశా నా ఇన్హెరెంట్ పర్సనాలిటీ, నేను మార్చుకోలేను అది. సీ నేను ఉన్న ఫ్యాక్ట్ని కాల్ ఎస్పీడ్ ఎస్పీడ్ రైట్ రైట్ అనేది చెప్తాం, రాంగ్ రాంగ్ అనేది చెప్తాం. చెప్పినప్పుడు ఇట్ ఈస్ ఫర్ ద అదర్ సైడ్ టు టేక్ ఇట్ హౌ అంటే హౌ టు టేక్ ఇట్ అనేది. సో నేను చెప్పాల్సింది నేను చెప్తాను, నేను చెప్పకుండా ఉన్నాను అనుకోండి దెన్ ఐ విల్ బి ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీస్. సో ఇప్పుడు ఒక ఇష్యూ ఒకటి అక్కడ ఉందనుకోండి, అది అమ్మో పైన వాడేమో అనుకుంటాడేమో అనుకుని నేను చెప్పలేదు అనుకోండి, కాదనమాట. బహుశా చెప్పడం కొంచెం మెల్లో డౌన్ చేసి చెప్పాల్సిన పద్ధతినే చెప్పాలి. ఇది నాకు దీంట్లో ఎగ్జాంపుల్ చెబుతాను, నాకు ఎవరు మన ఒకసారి ఎవరు మన ఈయన మెజీషియన్ ఉంటారండి పట్టాభిరామ్ గారు కొత్తగూడెం వచ్చారు మా పెళ్ళైన కొత్తల్లో, అంటే నేను 2000 సంవత్సరం ఆ టైంలో కొత్తగూడెం వచ్చారు. సో వారితోటి నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఒకే విషయాన్ని చెప్పే పద్ధతిలో చెప్పొచ్చు అండి, ఎలా చెప్పాలనేది కూడా ఆయన చెప్తూ దాని మీద డిస్కషన్ అవుతూ, పొద్దున్నే భార్య కాఫీ తీసుకొస్తుంది, తెచ్చినప్పుడు కాఫీ బాగోదు, తాగటానికి ఏదో సరిగా ఉండదు. సో దాన్ని చెప్పాల్సిన పద్ధతిలో ఎలా చెప్పొచ్చు అనేది ఆయన ఈ రోజు అప్పుడే మేము కొత్తగా జీవితంలో పెళ్లి చేసుకొని మా ప్రయాణం మొదలెట్టినప్పుడు, నీ మొహం లాగా ఉంది కాఫీ అని అంటాం ఒక పద్ధతి, ఓకే, అప్పుడు భార్య నొచ్చుకుంటుంది ఫీల్ అవుతుంది, నువ్వు రోజు చేసే కాఫీలాగా లేదే ఇది అని చెప్పు అని చెప్పేది చాలా స్మూత్గా మంచిగా చెప్పాల్సింది చెప్పావు నువ్వు, అంటే కాఫీ బాగలేదని ఆ రోజు కాఫీ బాగాలేదనే చెప్పావు, కానీ చెప్పే పద్ధతినే తీసుకోవాలి. సో అది బహుశా నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ యూనో ఎక్స్పీరియన్స్ తోటి నేను కూడా స్టార్టెడ్ లర్నింగ్ అండ్ ఇప్పుడు జాగ్రత్తగానే చెప్తాను. ఇప్పుడు పూర్తిగా లౌక్యం వచ్చేసింది లౌక్యం అని నేను అన్ను అలాని కాదు, చెప్తామండి చెప్పాల్సిన ఫ్యాక్ట్ చెప్తాం, దాని లౌక్యం అనే దానితో మళ్ళీ దాన్ని ఇదిగా కాదు, చెప్పాల్సింది చెబుతాం కానీ కొంత స్మూత్గా మెల్లో డౌన్ చేసి విత్ యూనో ఇప్పుడు నేను చెప్పాను కదా మెచ్యూర్డ్ పద్ధతిలో చెప్పాల్సింది చెప్పాలి, ఆ చెప్పబోతే కనుక విల్ బి ఫెయిలింగ్ ఇన్ అవర్ డ్యూటీస్ అన్నమాట. అట్లా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.